హాయ్ సుజిత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్. ఐ నో యూఆర్ రియలీ బిజీ ఓజీ పనులలో, బట్ యునో యూ హ్యావ్ గివెన్ టైమ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ బేసికలీ మా మూవీకి మీకు ఉండే రిలేషన్ ఫస్ట్ ఆడియన్స్కి చెప్పాలి. సో యూ అండ్ మా డైరెక్టర్ ప్రశాంత్ మీరిద్దరు యూ బీన్ అసోసియేటెడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్, రణ్ రాజారన్ ముందు నుంచి కూడా. And he has worked with you for Ran Rajaran and also Saho. Yeah. So both of you have been in like, so Ran Rajaran mundane chat, what it's been more than 10 years ayina 10 years adile 11 12 years ayintundi. Yeah, so you both started off like, you know, college kids almost. So anta early 20s aa time lo start chestuntaru. So now you've become one of the directors who you, we as an audience look forward to, mee movies chuddaniki gaani, you know, we follow your work, and young directors lo, kottaga vachina directors lo, you are the one who all the Telugu audience are watching for. So yeah, this is what I wanted to first clear to the audience, that yeah, this is the relation. Yeah. And Ran Rajaran and Saho both UV Creations lone chesaru. And now, yeah, even not about a debut UV Creations, so this movie, ee movie ki. So yeah, how do you feel, like what you are, 12 years, 13 years, like from where you started to now? Yeah, first of all, like, thanks for inviting me. Ante nenu asalu usually interview antene first manaku tension vachestundi, interview ivadam gani teeskodam gani, but Prashant is like very close associate to me anamata. Like నేను ఆల్మోస్ట్ లైక్ 2012లో నేను ఫస్ట్ టైం వెన్ వాజ్ లైక్ అబౌట్ టు డూ మై డెబ్యూ, ఆ టైంలో వీ వాంటెడ్ ఏడీస్ అనమాట, కొత్త లైక్ యంగ్స్టర్స్ కావాలి మనం, లైక్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళు యంగ్స్టర్స్ అని చెప్పేసి ఆన్లైన్లో వీ హ్యాడ్ పుట్ ఇట్ సేయింగ్ ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉంటే నా జస్ట్ ఒక రైటప్ చేసి పంపించండి అంటే, అందులో ఒక 4-5 మెంబర్స్ కొత్త వాళ్ళు తీసుకున్నాం అనమాట, అందులో ప్రశాంత్ ఒకడు. సో ఐ స్టిల్ రిమెంబర్ అనమాట, ప్రశాంత్ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా నేను అంటూ ఉంటుంది లైక్ అశ్విన్ ప్రశాంత్ అనేది ఉండేవాళ్ళు, నేను వీళ్ళిద్దరిలోనే ఫస్ట్ చూడడం సినిమా తీస్తారా అన్న. అది ఇప్పటికే చాలా లేట్ ప్రశాంత్ సినిమా తీయడం, ఎందుకంటే మనకు ఒక యూజువల్గా లైక్ డైరెక్టర్ అవ్వడం అనేది మన స్కిల్ కెపాసిటీతో పాటు ఇట్స్ ఆల్సో లైక్ మనం ఎలా హ్యాండిల్ చేస్తాం సిచ్యువేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో సిచ్యువేషన్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసేవాడు అనమాట సెట్లో వీడు ఇతను ప్రశాంత్ లేకపోతే మనం కొంచెం కంగారు పడిపోయారు. లాస్ట్ 1-2 డేస్ ఒక ఇప్పుడు వెళ్ళిపోయాడు ఏదో ఊరికి వెళ్తే అసలు ఆ రోజు అంతా ఏవర్ అయిపోయింది షూట్, ఆ డిపార్ట్మెంట్ అది లేదు ఇది లేదు లేదని కొట్టేసుకుంటూ ఉంటుంది. బట్ వెన్ ఐ వాస్ డూయింగ్ సాహో అప్పుడే తను యాక్చువల్లీ సపోజ్ టు డెబ్యూ, మళ్ళీ అది కొంచెం అయిపోయి ఒక స్టోరీ రాసుకున్నాడు, ఎప్పుడు నుంచి చెప్పాడనమాట నాకు ఒక క్రికెట్ ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ ఉంది అని. బట్ ఇట్స్ వెరీ గుడ్ లైక్ యూనో యూఆర్ డూయింగ్ దట్ మూవీ బికాస్ ఐ బీన్ అడ్మైర్ ఆఫ్ యువర్ వర్క్, యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం మీ ఫస్ట్ మూవీ నుంచి. సో ఇట్స్ వెరీ హ్యాపీ అనమాట ప్రశాంత్తో మీరు చేయడం అనేది. వీఆర్ టాకింగ్ ఇందాక కూడా కౌశిక్ కానీ ఆల్ దీస్ పీపుల్ లైక్ యూనో మనకు తెలిసిన వాళ్ళు సినిమా తీస్తున్నారు ఒక మంచి యాక్టర్తో అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ యా కమింగ్ టు దిస్ థింగ్, అంటే ఇప్పుడు నాదంతా ఈ స్టోరీ ప్రశాంత్ నాది ఒకటి ఈక్వేషన్ పక్కన పెడితే, సో May 31st మూవీ రిలీజ్ కదండి. యా సో ఇంకా ఆల్మోస్ట్ లైక్ మనకు ఒక 5-6 డేస్ ఉన్నట్టుంది అంతే. సో ఇక ఒక పక్క ఏమో క్రికెట్ ఫీవర్ జరుగుతుంది ఐపీఎల్ అని చెప్పేసి వరల్డ్ కప్ అని, ఇంకో పక్క ఏమో పొలిటికల్ హీట్ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో మన సినిమా వస్తుంది. సో లైక్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్? లక్కీగా రెండు చాలా పెద్ద పాట మన సినిమాలో, ఆ రెండు మన సినిమాలో ఉన్నాయి, రెండు మన సినిమాలో యూనో క్రికెట్ అనే ఎమోషన్ చాలా పెద్దది మూవీలో. అండ్ యా పాలిటిక్స్ కంటే యూనో విలన్ సైడ్ నుంచి కానీ ఆ పొలిటికల్ థింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అదే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్లాన్ చేసుకుంది డెఫినెట్లీ ఈ టైంకి రావాలని. బట్ దెన్ లాస్ట్ 1 మంత్ యూనో మూవీస్ చాలా తక్కువ ఉండే బికాస్ ఆఫ్ యూనో అదే ఐపీఎల్ ఎలక్షన్స్, దీంతో మెయిన్ సమ్మర్ అడ్వాంటేజ్ తీసుకోలేకపోయాము సార్ మూవీస్. దట్ వాజ్ వన్ థింగ్ వాట్ హ్యాపెన్. బట్ యూనో ఐపీఎల్ 26th అయిపోతుంది, 31st మూవీ రిలీజ్. యా June 4th రిజల్ట్స్ ఉన్నాయి, బట్ దెన్ ఐ డో ఎలక్షన్ కాదు కాబట్టి వీఆర్ నాట్ రియలీ. ఇట్స్ వెరీ గుడ్ టైమింగ్ అండి, ఎందుకంటే ప్లాన్ చేసినా కూడా ఇలాంటి టైమింగ్ రాదు. రైట్ రైట్ రైట్. నేను సినిమా చూసినప్పుడు కూడా లైక్ మనం లైక్ సాయిడ్ సమ్ ఒక 3-4 మంత్స్ బ్యాక్ చూసినప్పుడు అయినా సినిమా చాలా బాగుంది, నువ్వు ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు దాన్ని బట్టి ఉంటుంది సినిమా అన్నా, కానీ ఎంత ప్లాన్ చేసినా కూడా ఇలాంటి రిలీజ్ దొరకదు.
సో నాకు పర్సనల్గా సినిమా చాలా నచ్చింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, అంటే ప్రశాంత్ ఎలాంటి సినిమా చేస్తాడు అంటే. మనోడు కొంచెం ఏంటంటే యూజువల్గానే వెరీ ఫాస్ట్, హైపర్, యూనో ఆల్ దీస్ స్టఫ్ ఉంది కదా, అవన్నీ కూడా సినిమాలో నాకు కనిపించాయి. సో ఒక రేసిగా అంటే ఇలాంటి అంటే ఇలాంటి జోనర్స్ మన దగ్గర ఎక్కువ టచ్ చేయమేమో అనిపిస్తుంది. సో ఐ ఫెల్ట్ లైక్ అది కూడా మీరు అన్నట్టు పాలిటిక్స్ అండ్ క్రికెట్ ఈ రెండు కూడా ఈక్వల్గా టచ్ చేస్తూ వెళ్ళారు ఈ సినిమాలో. మేబీ ఐ థింక్ లైక్ పీపుల్ విల్ బీ లైక్ రియల్ ఎగ్జైటెడ్ అనుకున్నా. అండ్ ఐ వాంటెడ్ ఆస్క్ లైక్ ఫస్ట్ టైం లైక్ ప్రశాంత్ మిమ్మల్ని కలిసినప్పుడు అంటే ఫస్ట్ నరేషన్ లైక్ లైక్ ఎలా అనిపించింది అంటే నేను ఫస్ట్ వెన్ యూ హర్డ్ ద స్టోరీ కానీ ఏంటి అసలు రియాక్షన్? యాక్చువల్లీ అది కోవిడ్ టైంలో అయింది, సెకండ్ వేవ్ అనుకుంటా. సో ఆ టైంలో స్లీపింగ్ ప్యాటర్న్ మొత్తం ఆగమాగుంది, ఎప్పుడు పడుకుంటున్నాం ఎప్పుడు లేస్తున్నాం తెలియదు అది. సో నాకు ఏదో పని ఉండిందో ఏదో గుర్తులేదు, బట్ ఐ డి నాట్ స్లీప్ ఫర్ వాట్ మోర్ దాన్ 26 అవర్స్, 24 అవర్స్ పడుకోలేదు నేను. బట్ ఆల్రెడీ ఒక ప్రశాంత్కి టైం ఇచ్చేసా దట్ వింటున్నాను సో ఎన్సో టైంకి అని. సరే మళ్ళీ సడన్గా పోస్ట్ పోను అది ఇదని అంటే ఎందుకులే అని, సరే వినేద్దాము అని అప్పుడే అనుకున్నా. ఇంత నిద్ర లేకుండా వెళ్తున్నా, టెన్షన్ వస్తుంది ఇప్పుడు పడుకుంటానా ఏంటని. బట్ కథ స్టార్ట్ చేసాడు అయిపోయే టైంకి నేను ఫ్రెష్ ఉన్నా కొంచెం. సో అది అయిపోయి సో నాకు దాన్ని బట్టి అర్థమైపోయింది దిస్ మూవీ ఐ షుడ్ డూ అని చెప్పి. తర్వాత అప్పుడు చెప్పలేదు నేను, అంత పడుకోకుండా వచ్చాను తర్వాత ఎప్పుడో చెప్పా క్లోజ్ అయ్యాక. బట్ పర్సనలీ యు లైక్ క్రికెట్ కదా, లైక్ యు ప్లే క్రికెట్ అండ్ ఆల్, సో ఇస్ దట్ ఎ రీజన్ అన్నమాట దాని వల్ల? ఏమో నాట్ రియల్లీ క్రికెట్ అన్ కదా, లైక్ ద ఎమోషన్, ఫాదర్ ఎమోషన్ అండ్ యా ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ యాక్షన్ ఏదైతే ఉందో, ఐ వుడ్ నాట్ సే యాక్షన్ బట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ స్క్రీన్ ప్లే, కరెక్ట్. సో ఐ వాస్ హుక్డ్ ప్రశాంత్ నరేట్ చేస్తున్నంత సేపు, ఓకే నెక్స్ట్ ఏమవుద్ది నెక్స్ట్ ఏమవుద్ది అని. అండ్ నాకుండే పారామీటర్స్ ఆఫ్ యూనో ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు, ఎలాంటి ఎమోషన్స్ చెప్దాం అనుకుంటున్నా, వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ ఐ వాంట్ టు టెల్ అనే దానికి ఇది పర్ఫెక్ట్గా నాకు సింక్ అయినట్టు సెట్ అయినట్టు అనిపించింది. సో దెర్ వాజ్ నో రీజన్ ఫర్ మీ టు నాట్ డూ దిస్ ఫిలిం, బికాజ్ నాకు యాజ్ అన్ యాక్టర్ యునో హూస్ ట్రయింగ్ టు ఫైండ్ హిస్ ఫుట్, ఇలాంటి స్క్రిప్ట్ యునో ఓవర్ హీరోయిక్ గా లేదు, బట్ దెర్ ఈస్ అ హీరోయిజం ఇన్ ఇట్, దెర్ ఈస్ అన్ ఎమోషన్ విచ్ అన్ యాక్టర్ ఆఫ్ యునో మై యునో స్క్రీన్ ఎక్స్పీరియన్స్ షుడ్ డూ, యునో ఆడియన్స్ కి ఉండే ఎమోషన్ కూడా రిలేటబుల్ ఎమోషన్ ఉంటుంది చాలా, ఫాదర్ కానీ ఒక కెరియర్ కానీ. యూనో చాలా మంది క్రికెటర్ కానీ ఏదన్నా సినిమాల్లోనో ఏదో ఒకటి చాలా మంచి పెద్ద పెద్ద డ్రీమ్స్ తోని సిటీకి హైదరాబాద్కి వస్తూ ఉంటారు. అలాంటి చాలా మంది మన యూనో మనం కూడా అలాగే యూనో వి కమ్ టు యూనో ఎస్పెషల్లీ సార్ నేను వనసల్లి నుంచి జూబ్లీ హిల్స్ వచ్చా, బట్ అది కూడా వచ్చినట్టే.